దేశంలో జరిగిన ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలలో భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగరవేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలో నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి ఆధ్వర్యంలో బైన్సాపట్నంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ కమలం జెండా వికాసం ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ చతురత యోగి లాంటి ముఖ్యమంత్రుల అంకిత భావంతో ప్రజలకు సేవ చేయడంతో బీజేపీకి ప్రజలు అక్కున చేర్చుకున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బైన్సాపట్న బీజేపీ పార్టీ అధ్యక్షుడు బాలాజీ సూత్రవే అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా వాటి యొక్క ఫలితాలు ఇవాళ చూసినట్లయ్యేదంటే వాళ్ళ భారతదేశం మొత్తం మీద న్యాయం వైపే వాళ్ళ ప్రజలు పట్టం కట్టారని అనిపిస్తుంది. ఇవాళ యూపీలో చూసినట్లయ్యేదంటే చాలా మంది జోస్యలు చెప్పారు, అక్కడ వాళ్ళ పద అయిపోయింది, ఇక యూపీ అయిపోయింది, ఇక భారతదేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ పనే అయిపోయినట్టుగా చాలా మంది మేధావులు కూడా మాట్లాడడం జరిగింది. అయితే దానికి విరుద్ధంగా ఇవాళ చూసినట్లయ్యేదంటే ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఇవాళ ఫలితాలు రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఆనాడు యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఇవాళ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఇది మొదటిసారి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు గతంలో ఉన్న